జగన్ కాబోయే ప్రధాని అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశంపై పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ బాలా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న సమీకరణాలు పరిశీలిస్తే ఖచ్చితంగా జగన్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని పీడీటీవీతో మాట్లాడారు. యంగ్ అండ్ డైనమిక్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి 2024 తర్వాత ఖచ్చితంగా ప్రధాని రేసులో ఉంటారని ఆయన విశ్లేషించారు. రేస్లో ఇప్పుడు బాగా హల్చల్ అవుతున్న అంశం ప్రధాని రేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేది. అంటే ఎటువంటి క్యాలిక్యులేషన్స్తో మీరు అంచనా వేస్తున్నారు? ఎస్, మీరు చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ తీసుకున్నారు అని చెప్పేసి. అని నేను 2-3 ఛానల్స్ కి చెప్పాను, మీకు ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఈ డీటెయిల్ చెప్తాను నేను ఎందుకు ఈయనకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పానంటే, ఫస్ట్ ద ఫోర్మోస్ట్ ఫస్ట్ ఫ్యాక్టర్ నేను తీసుకునేది ఏజ్ ఫ్యాక్టర్ ఆఫ్ లీడర్. లీడర్స్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్స్ ని ఈ రోజు మనం తీసుకుంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయి ఉన్న వాళ్ళందరూ. సో ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత క్లైమేట్ పరంగా, ఫుడ్ పరంగా, అలానే నేచర్ పరంగా తీసుకున్నప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకి వచ్చే నేచర్ ఏదైతే ఉందో సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళకున్న ఆల్రెడీ డయాబెటిక్స్ కానివ్వండి, డిసీజెస్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, వీటి వల్ల వాళ్ళకి లైఫ్ కి ప్రాబ్లం ఉంది. అంటే ఎక్కువ లాంగ్ రన్ లేదు. సో లాంగ్ రన్ లేదు కాబట్టి ఈ రిటైర్మెంట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు, లేమ్ లైన్ లో ఉన్న వాళ్ళందరూ పాస్ అవే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో పాస్ అవే అయిన తర్వాత నెక్స్ట్ లైన్ లో ఉండాల్సింది ఎవరు? లీడర్షిప్, నెక్స్ట్ లెవెల్ లో ఉన్న లీడర్షిప్ వాళ్ళే ఉంటారు. ఆ ఏజ్ ఫ్యాక్టర్ లో తీసుకున్నప్పుడు, అంటే 40 నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ, 40 నుంచి తీసుకున్నప్పుడు మేజర్ గా ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో ఇప్పట్లో వాళ్ళ క్యాలిబారిటీని నేను టెస్ట్ చేశాను, ఏజ్ ని టెస్ట్ చేశాను, కెపాసిటీని టెస్ట్ చేశాను, అలానే ఇక్కడ క్యాపిటలిస్ట్ మైండ్స్ ని టెస్ట్ చేశాను, కొలాబరేషన్స్ ని టెస్ట్ చేశాను, హోల్డింగ్ కెపాసిటీని టెస్ట్ చేశాను. ఇవన్నీ నేను క్యాలిక్యులేషన్స్ కి తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి పర్సంటేజెస్ ఎక్కువ ఇచ్చాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సౌత్ ఇండియా లెవెల్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అలానే నార్త్ ఇండియాలో కూడా ఈయనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఒక ఫ్యాక్టర్ ని మీరు గమనించారో లేదో, గుజరాత్ కి సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్ట్, పిరమల్ కి సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్ ఏపీ నుంచి రాజ్యసభకి వెళ్ళాడు. అంటే నార్త్ సైడ్ నుంచి కూడా ఈయనకి సపోర్ట్ దొరుకుతుంది. 2024 గవర్నమెంట్ లో లేకపోయినా, అప్పుడు రాకపోయినా, 2024 లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా, 24 నుంచి 29 మధ్యలో ఎప్పుడైనా డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నేను అనుకున్న ఏజ్ ఫ్యాక్టర్ లో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ అయిపోవడం కానివ్వండి, లేకపోతే డిసీజ్ అయ్యి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల పాస్ అయిపోవడం కానివ్వండి, ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఈ వాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు గవర్నమెంట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా నడవదు. ఫుల్ ఫ్లెజ్డ్ గా గవర్నమెంట్ నడవనప్పుడు ఏమవుతుందంటే, పార్లమెంట్ లో మీకు నో కాన్ఫిడెన్స్ మోషన్స్ మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు ఎవడు కాన్ఫిడెన్స్ ని గ్యాదర్ చేయలేడు. ఈ కాన్ఫిడెన్స్ గ్యాదర్ చేయలేనప్పుడు ఏమవుతుంది మీకు, అల్టిమేట్ గా గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోతుంది, ప్రెసిడెంట్ రూలింగ్ వస్తుంది. ప్రెసిడెంట్ రూలింగ్ వచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది, విత్ ఇన్ ద 6 మంత్స్ లో ఎలక్షన్స్ పెట్టడం అనేది జరుగుతుంది, రైట్? అప్పుడు మీకు హార్డ్ ఫ్రంట్ రావడమా, లేకపోతే మళ్ళీ ఎన్డీఏ యూపీఏలు ఉండడమా? ఎన్డీఏ యూపీఏలు ఈ రోజు జనాలు నమ్మే సిచ్యువేషన్స్ లో లేరు. సో థర్డ్ ఫ్రంట్ ఏదైనా వచ్చినప్పుడు, లేకపోతే మహాగఠబంధన్ గానీ మహాకూటమి గానీ ఇట్లాంటివి ఏమైనా ఫామ్ అయినప్పుడు, సో సౌత్ ఇండియాలో మళ్ళీ ఎంపీ సీట్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే కెపాసిటీ ఉంది, అలానే ఇన్వెస్ట్మెంట్స్ ని హోల్డింగ్ చేసే కెపాసిటీస్ ఉన్నాయి, చాలా చోట్ల హోల్డింగ్స్ ఉన్నాయి, అలానే బిజినెస్ లు కూడా ఎక్కువ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అలానే ఇప్పుడు పొలిటికల్ సెగ్మెంట్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అపోజిషన్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు పొజిషన్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. అలానే ఇక్కడ మేజర్ గా మనం గమనించాల్సింది ఏంటంటే, లీడర్స్ ని ఇంక్యుబ్యూట్ చేసుకుంటూ, కో ఫెడరేషన్ చేసుకుంటూ హోల్డింగ్ చేసి రన్ చేసే కెపాసిటీ కూడా ఈయనకుంది. అందులో నో డౌట్, మనం అది మనం ఈ మధ్య కాలంలో చూసాము. సో ఈ విధంగా సౌత్ ఇండియాలో మద్దతు తీసుకుందాము. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, సగం మహారాష్ట్ర ఫుల్ కాదు, అలానే కేరళలో హాఫ్, తమిళనాడు, పుదుచ్చేరి, అలానే ఒరిస్సా, ఈ బెల్ట్ మొత్తం తీసుకున్నప్పుడు మనము ఎక్కువ శాతం ఈయనకు మద్దతు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పోనీ వేరే ఎవరన్నా మనకు వెతుక్కుంటే కనిపిస్తారా అంటే ఎవరు లేరు. పోనీ చంద్రబాబు నాయుడు గారిని మనము మీరు ఎందుకు కన్సిడర్ చేయరు, లేకపోతే కేసీఆర్